Hi friends, it's me Venela. Welcome to my channel. This video lo jada billalu ela cheyalo chuddamo. Chala easy ga and simple ga tondaraga aithe chesukovachu. Koncha materials tho meeru vaithe easy ga intlone tayar chesukovachandi. So friends, ippatvarku na channel ni evaraithe subscribe cheyaledo entane subscribe chesi pakkane unna bell icon ni activate cheyandi. So ikkadaithe ఇలా ఫ్లవర్స్ చేసుకున్నానండి ఈ గోల్డ్ కలర్ రిబ్బన్ తో నేనైతే ఈ ఫ్లవర్స్ చేశాను అండ్ ఈ ఫ్లవర్స్ ఎలా చేశానో కూడా నేను నా ఛానల్ లో పెట్టానండి అది మీరు చూడాలనుకుంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఇస్తాను అది చూసి మీరు చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు తొందరగా అయిపోతాయండి ఒక్క దానికి ఒక 2 మినిట్స్ కూడా పట్టదు చాలా ఈజీగా తొందరగా చేసుకోవచ్చు అండ్ ఇంకా ఇవి బయట కూడా దొరుకుతాయండి క్రాఫ్ట్ షాప్ లో అక్కడ కూడా తీసుకోవచ్చు ఈ గోల్డ్ కలర్ ఇ మాత్రమే దొరుకుతున్నాయి అండ్ ఇక్కడైతే ఇలా రెడ్ ఫ్లవర్స్ కూడా చేసుకున్నాను ఇదైతే ఇలా రెడ్ కలర్ రిబ్బన్ తో అయితే చేసుకున్నాను ఇవైతే నాకు అసలు బయట దొరకలేదు మీకు కూడా నాకైతే తెలిసి ఎక్కడ ఇవి దొరకవు సో ఇంకా ఇవి కూడా నేను ఈ రిబ్బన్ తో అయితే చేసుకున్నాను చాలా ఈజీగా చేసుకోవచ్చుండి సో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని చూసి మీరు చేసుకోవచ్చు ఇక్కడైతే స్టోన్ లేస్ యూస్ చేస్తున్నాను అండ్ గోల్డ్ కలర్ బాల్స్ చైన్ ఫెవిక్రిల్ బ్లాక్ థ్రెడ్ కుందన్స్ అండి ఇంకా ఇవైతే ఇలా 2 సర్కిల్ షేప్ లో ఒక అట్ట ముక్క అనేది తీసుకున్నానండి ఒకటి 4 mm ఇంకొకటి అయితే 2 mm అండి ఇంకా ఇదైతే బక్రం ఉంటుంది కదా దాన్ని కూడా ఇలా సర్కిల్ షేప్ లో కట్ చేసి తీసుకున్నాను మన బాయ్స్ కాలర్ లో వేస్తారు కదా బక్రం అదైతే యూస్ చేశాను కాకపోతే మీరు అట్ట ముక్కను కూడా యూస్ చేసుకోవచ్చు సో ఇక్కడైతే నేను ఒకసారి ఈ రెడ్ కలర్ ఫ్లవర్ ని చేసి చూపిస్తున్నాను ఫస్ట్ అయితే మనం ఎడ్జ్ ని ఇలా రౌండ్ గా తిప్పుకోవాలండి అది గట్టిగా ఉండేలాగా చూసుకోండి మీకు ఇక్కడైతే నేను చెప్పేది సరిగా అర్థం కాకపోతే డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉన్న లింక్ ని చూసి చేసుకోవచ్చు అందులో అయితే ఇంకా నేను మంచిగా ఎక్స్‌ప్లెయిన్ చేశాను బాగా చెప్పానండి అక్కడ ఇది అర్థం కాకపోతే అది చూసి చేసుకోవచ్చు చూడండి ఇక్కడ అలా రౌండ్ గా తిప్పుకున్న తర్వాత బ్యాక్ కి అనేసుకోవాలి సో దీన్ని తిప్పుతూ బ్యాక్ ని అనుకుంటూ ఉంటే మనకి ఫ్లవర్ షేప్ లో వచ్చేస్తుందండి ఇది రిబ్బన్ సాఫ్ట్ గా ఉంది కదా అందుకనేసి నాకు జారిపోతుంది సో కొంచెం కేర్ఫుల్ గా అయితే చేసుకోవాలి గోల్డ్ కలర్ రిబ్బన్ అయితే చాలా పర్ఫెక్ట్ గా వచ్చిందండి అది పట్టుకోవడానికి కూడా మంచి స్టిఫ్ గా ఉంది ఇది కొంచెం స్మూత్ గా ఉండేసి జారుతుందండి చాలా జాగృతగా చేసుకోవాలి ఈ రిబ్బన్ అయితే నాకు మీటర్ కి 5 రూపాయస్ పడింది 2 మీటర్స్ తో అయితే నాకు ఈ ఫ్లవర్స్ అయిపోయాయండి సో చాలా తక్కువ ధరలో అయితే ఇవి చేసుకోవచ్చు చూడండి ఇలా మనం వెనక్కి అనుకుంటూ ఉంటే ఫ్లవర్ షేప్ లో వచ్చేస్తుంది ఇలా ఫ్లవర్ షేప్ లో వచ్చిన తర్వాత దాన్ని కట్ చేసుకొని మనం అయితే దారం చుట్టేసుకోవాలి చూడండి ఇలా పట్టేసుకొని దారం అయితే చుట్టుకుంటున్నాను ఇంతేనండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫ్లవర్స్ సో చూడండి ఇలా అయితే నేను ఫ్లవర్స్ అన్ని చేసి పెట్టుకున్నాను చాలా బాగా వచ్చాయండి ఇంకా మీరైతే వీడియోని చూసేయండి నేను జడ బిల్లలు ఎలా చేశానో
సో చూసారు కదండి, జడబిళ్ళలు అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు, తొందరగా అయిపోతాయండి. సో ఇంతే అండి, చాలా మంచిగా పర్ఫెక్ట్గా వచ్చాయి. సో ఇక్కడైతే నా దగ్గర జడవేణి ఉంది, ఇది కూడా నేనే చేశానండి. సో దానికి పర్ఫెక్ట్గా ఉండడానికి అనేసి ఇలా జడబిళ్ళలు చేశాను గోల్డ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో. సో ఈ జడవేణిని నేను ఎలా చేశానో కూడా లింక్లో ఇస్తానండి, అది కూడా చూసి చేసుకోవచ్చు మీరు. సో ఇంతేనండి ఈ వీడియో. అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఇలా మీరు కూడా జడబిళ్ళలు చేసి నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఎలా వచ్చాయో. అండ్ ఫ్రెండ్స్, నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.